హే ఆల్, వెల్కమ్ టు శ్రీమధు కిచెన్. ఈరోజు దొండకాయ రోటి పచ్చడి చూపిస్తున్నాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేయొచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, లేదా పెరుగన్నంలో తిన్నా, అలానే దోశ ఇడ్లీకి నంజుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ టేస్టీ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ఒక ఫ్రై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం వేగిన తర్వాత 2 ఎండిమిర్చి అండ్ అలానే చిన్న చింతపండు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాము. కారానికి సరిపడిన పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని లేదా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనం ఇవి పప్పుల్ని చల్లార్చుకుని మిక్సీ చేసుకుంటాము. సో మిక్సీ జార్లో పప్పులు వేసుకున్న తర్వాత పచ్చి వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ నేను 1-5 వెల్లుల్లి వేసాను. ఘాటు ఎక్కువ తినలేమో వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి అనుకున్నప్పుడు ఒక 2-3 అయినా పచ్చి వెల్లుల్లిపై వేసుకున్నప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఉప్పు వేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కచ్చబచ్చగా చేసుకోవాలి, పప్పులు ఫైన్గా పేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఫ్రై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో దొండకాయ వేయాలి. నాకు ఈరోజు ఫ్రెష్ దొండకాయ అవైలబుల్ లేదు, సో నేను ఫ్రోజన్ దొండకాయ వేశాను. అండ్ ఈ పచ్చడికి కొంచెం మగ్గిపోయిన దొండకాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దొండకాయని దోరగా వేయించుకుంటూ కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా మెత్తగా అయిపోయేలాగా దొండకాయ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. సో ఇవి చల్లారిపోయిన తర్వాత సేమ్ మిక్సీ జార్లో వేసి ఈ దొండకాయలను కూడా ఆ పచ్చడివచ్చు మిక్సీ చేసుకోవాలి. సో ఈ పచ్చడికి పచ్చి వెల్లుల్లిపై వేసినప్పుడు దాని టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ వెల్లుల్లి ఘాటు ఎక్కువ తినలేము అనుకున్నప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి, 1-2, బట్ వెల్లుల్లిపై వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండానే కొంచెం కోర్సుగా చట్నీ రెడీ చేసుకోవాలి. ఈ చట్నీ రెడీ అయిపోయిందండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని దీనికి తాలింపు వేసుకోవాలి పైనుంచి. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయినప్పుడు 2 ఎండిమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఇవి 2 వేగిన తర్వాత మినప్పప్పు ఆప్షనల్ అండ్ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతా తాలింపంతా బాగా వేగిన తర్వాత దీన్ని చట్నీ పైన వేడివేడి నూనె తాలింపు తీసుకువెళ్ళి వేసుకోవడమే. ఇన్ కేస్ ఆవాలు జీలకర్ర ఇష్టపడిన వాళ్ళు ఓన్లీ ఎండిమిర్చి కరివేపాకు అయినా సరే ఆయిల్లో వేసుకుని వేడివేడి నూనె వేసుకుని తాలింపు పెట్టుకుంటే పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఆస్టీసీ పచ్చడి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా అండ్ మీకు నచ్చినట్టు ఎలా కావాలితే అలా యూస్ చేయొచ్చు. అండ్ రోటీ పచ్చడి అనేది బెస్ట్ ఆప్షన్, లైక్ లో క్యాలరీ వెజిటేబుల్ చట్నీ అన్నది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు శ్రీమధు కిచెన్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.